తెలంగాణలో మళ్ళీ బంద్ర ఎంపీ అట చేశారు, మళ్ళీ తీసుకెళ్ళి లవిన్ గడ్డ ఎమ్మెల్యే గడ్డ పెట్టారు, డివై దాస్ దేవూరు పామరా, అది ఇవన్నీ పనికిరాని మాటలు. ఈ సొల్లుగాడి మాట్లాడేటువంటి సొల్లు కూరని నన్ను అడుగుతారు, అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం బద్దం ఉందా? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్ప పెట్టలేడు ఆ సన్నాసి, అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్? ఒప్పుగాడు ఇక్కడ అక్కడ పెళ్ళిలాడా, చదువుకున్నాడా, అక్కడ పుట్టాడా, అక్కడ ఏమైనా పెరిగాడా, అక్కడ ఏమైనా ఇల్లు ఉందా, అక్కడ కొంప గోడు ఏమైనా ఉన్నాయా? అక్కడ మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట్ట వెళ్ళాడు? ఎట్ట వెళ్ళాడు? ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్ వాళ్ళు ఎట్ట వెళ్ళాడు? తెక్కలు ఎట్ట పోటీ చేశాడు? తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు? హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు. నల్గొండలో పోటీ చేశాడు, కలగుర్తులో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడు చేస్తే సంసారం, ఇతరుల వాడు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు, ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనా అటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 90% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఎట్లీలో పుట్టి ఇక్కడ వచ్చేందుకు పోటీ చేసిందని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది, ఏంటి బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఎన్ని పనికిరాని మాటలు. మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు? కాశీలో ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు లాంటి పనికిరాని వెధవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు ఉన్నాయి? టైం వేస్ట్ కాకపోతే ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి. దీన్ని పెద్దగా బోధార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పడి చేస్తారు, 7 సీట్లు ఆయన, ఆయన సీట్లు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటారు. అది చూడండి సినిమా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది, కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది? కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయింది కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపురం, అక్కడ రాజోలు. మూడో ప్లేస్ ఎవడో? టీడీపీ.